కాలంలో ఇంట్లో పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా అందుకే నేను ఇవాళ మీ అందరి కోసం ఒక 6 వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు చూపించబోతున్నాను ఇవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా గోంగూర పేస్ట్ కోసం ఒక వెడల్పాంటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత పల్లీలు వేసి వేయించాలి కావాలంటే మీరు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు తర్వాత 1 టీ స్పూన్ పచ్చిసెనగపప్పు 1 టీ స్పూన్ మినపప్పు కూడా వేసి కొద్దిగా వేయించాలి ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ ఆవాలు కట్ చేసిన 4-5 ఎండుమిరపకాయలు కట్ చేసిన 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసి అంతా బాగా కలిపి వేయించాలి ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అంత ఇంగువ కొన్ని కరివేపాకులు కూడా వేసి కలపాలి పప్పులు కాస్త వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుతున్నాను పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి వీటిని వేస్తే మాడిపోకుండా ఉంటాయి ఈ రెసిపీ కోసం నేను ఒక పెద్ద కట్ట గోంగూర ఆకుల్ని తీసుకుని ఇలా చిన్నగా కట్ చేస్తున్నాను వీటిని కూడా బాండిలో వేసి కలపాలి గోంగూరకి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇలా మెత్తబడుతుంది సో ఈ పాయింట్ లో నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టిన చింతపండు రసాన్ని ఇందులో వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి కలపాలి గోంగూరలో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు ఎక్కువగా యూస్ చేయనవసరం లేదు మీకు ఇది మరీ డ్రైగా ఉందనిపిస్తే కొన్ని నీళ్లు పోసి డైల్యూట్ చేయొచ్చు సో గోంగూర పూర్తిగా కుక్ అవడం కోసం నేను కడాయికి ఒక మూత పెడుతున్నాను గోంగూరని కనీసం 15 నిమిషాలు లో ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి ఆ తర్వాత చూస్తే మీకు ఇది పర్ఫెక్ట్ గా తయారై కనిపిస్తుంది గోంగూర పేస్ట్ తయారైనట్టే సో నా దగ్గర ఆల్రెడీ ఉడికించి పెట్టిన రైస్ ఉంది నేను ఈ రైస్ క్వాంటిటీకి సరిపడా గోంగూర పేస్ట్ వేసి కలుపుతున్నాను ఇదంతా బాగా కలిపిన తర్వాత ఒక స్పూన్ అంత నెయ్యి కూడా వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది దీని కూడా మిక్స్ చేసి రుచి చూసి మీకు కావాలంటే ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవచ్చు అలాగే మిగిలిన గోంగూర పేస్ట్ ని ఇలా ఒక ఎయిర్ టైట్ జార్ లో వేసి ఫ్రిజ్ లో పెడితే కనీసం 2 వారాలు నిలవ ఉంటుంది చాలా క్విక్ గా దీంతో మీరు మీల్ తయారు చేసుకోవచ్చు ఈ పేస్ట్ కలిపిన వెంటనే కాకుండా రైస్ ని కనీసం 1 గంట సేపు పక్కన పెడితే గోంగూరలో ఉన్న ఫ్లేవర్ మొత్తం అన్నానికి బాగా పడుతుంది అంతే పుల్లగా కారంగా ఉండే గోంగూర పులిహోర తయారైనట్టే నేను ఒక పెద్ద బౌల్ లో 1/2 కప్ కొర్ర బియ్యం అలాగే 1/2 కప్ పెసరపప్పుని తీసుకుంటున్నాను వీటిని ఒక్కసారి నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత సరిపడా నీళ్లు పోసి 1 గంట సేపు నానబెట్టాలి ఆ తర్వాత పెసరపప్పుని కొర్ర బియ్యాన్ని ఇవి నానబెట్టిన నీళ్ళతో కలిపి ఒక ప్రెషర్ కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఇవి నానబెట్టడానికి నేను 1 కప్ నీళ్లు యూస్ చేశాను నేను యూస్ చేసిన 1 కప్ 250 మిల్లీలీటర్ తో సమానం ఇప్పుడు ఇంకొక కప్ నీళ్లు ఇందులో పోయాలి ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి చూస్తున్నారు కదా కొర్ర బియ్యం పెసరపప్పు పూర్తిగా నీళ్ళలో మునిగాయి ఇప్పుడు పొయ్యిని మీడియం లో ఫ్లేమ్ లో ఉంచి పొంగలిని కనీసం 3 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి నెక్స్ట్ నేను కొబ్బరి చట్నీ చేయడం కోసం ఒక మిక్సర్ జార్ లో 1/2 కప్ తురిమిన ఫ్రెష్ కొబ్బరిని వేస్తున్నాను ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పుని వేయాలి అలాగే ఒక పచ్చిమిరపకాయ 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కొన్ని నీళ్లు కూడా పోసి రుబ్బాలి చట్నీ తయారైనట్టే దీనికి తాలింపు వేసి పక్కన పెట్టాలి చూస్తున్నారు కదా పెసరపప్పు కొర్ర బియ్యం ఉడికిన తర్వాత ఇలాగా మెత్తగా అవుతుంది దీనికి తాలింపు వేయడానికి నేను ఒక తాలింపు గిన్నెలో 1.5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర తరిగిన ఒక పచ్చిమిరపకాయ చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క 1/2 టీ స్పూన్ ఇంగువ కొన్ని జీడిపప్పులు 1 టీ స్పూన్ మిరియాలు కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి వీటన్నిటిని ఇప్పుడు పొంగలి మిశ్రమంలో వేస్తున్నాను
ఇదంతా బాగా కలపాలి. మీకు ఎప్పుడైనా ఈ కట్టి పొంగలి మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్లు లేదా వేడి పాలు పోసి కలుపుకోవచ్చు. అంతే, చాలా హెల్తీ అయిన కొర్ర బియ్యం కట్టి పొంగలి తయారైనట్టే. ఈ రెసిపీ కోసం ముందుగా నేను 1 కప్ మినప్పప్పుని తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నీళ్లలో నానపెట్టాలి. 4 గంటల తర్వాత చూస్తే మీకు మినప్పప్పు బాగా నాని కనిపిస్తుంది. ఇందులో ఉన్న నీళ్లు వెంపేసి పప్పుని మాత్రమే మిక్సర్ జార్లో వేసి మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి. ముందుగా కొంచెం మినప్పప్పుని మాత్రమే వేసి నీళ్లు పోయకుండా ఒక్కసారి రుబ్బాలి. ఆ తర్వాత ఇంకొంచెం పప్పు వేసి మళ్ళీ రుబ్బాలి. ఇలా బ్యాచెస్లో పప్పుని వేసి రుబ్బడం వల్ల అంత ఈవెన్గా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ అంత నీళ్లు వేసి మళ్ళీ రుబ్బాలి. చూస్తున్నారు కదా, గారెల కోసం పిండి ఇలా థిక్గా స్మూత్గా ఉంటేనే బాగుంటుంది. ఈ పిండిని నేను 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు పెరుగు మిశ్రమం చేయడం కోసం నేను 800 గ్రాములు పెరుగుని ఇలా చిలుకుతున్నాను. ఇలా చేయడం వల్ల పెరుగు స్మూత్గా క్రీమీగా అవుతుంది. ఇందులో 2 టీ స్పూన్ల నీళ్లు పోస్తే మరీ గట్టిగా కాకుండా కొంచెం జారుగా అయ్యి బాగుంటుంది. ఇప్పుడు పెరుగులోకి తాలింపు వేయడం కోసం 1 చిన్న తాలింపు గిన్నెలో 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్నగా తరిగిన 1 అల్లం ముక్క, తరిగిన 1 పచ్చిమిరపకాయ, 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి. పొయ్యి కట్టేసి ఈ తాలింపుని పెరుగులో వేసి కలపాలి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి కలపాలి. ఇప్పుడు నేను మజ్జిగని తయారు చేయడం కోసం 1 పెద్ద బౌల్లో 1 టేబుల్ స్పూన్ అంత పెరుగుని తీసుకుంటున్నాను. ఇందులో 2 కప్పుల నీళ్లు పోసి డైల్యూట్ చేయాలి. ఇలా 2టిని బాగా కలిపిన తర్వాత మజ్జిగ తయారైనట్టే. దీన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు గారెలు 1 బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. పిండి మిశ్రమాన్ని ఆకు మీద పెట్టి చేతిని నీళ్లతో తడిచేసి గారెల్ని ఇలా అద్దుతూ మధ్యలో చిన్న చిల్లు పెట్టాలి. ఆ తర్వాత వీటిని వేడిగా ఉన్న నూనెలో వేసి వేయించాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేస్తే లోపల కూడా చక్కగా కుక్ అవుతాయి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు. నెక్స్ట్ వీటిని వెంటనే మజ్జిగలో వేసి పూర్తిగా డిప్ చేసి 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మజ్జిగలో డిప్ చేసిన గారెల పైన తయారు చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేయాలి. దీనిపైన తరిగిన కొత్తిమీర, కారం బూంది, కొద్దిగా ఎర్రకారం వేసి గార్నిష్ చేస్తే బాగుంటుంది. అంతే,
కమ్మటి పెరుగు వడలు తయారైనట్టే. వీటిని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యం వడలు చేయడానికి నేను అరకప్ సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మీకు సగ్గుబియ్యం నీళ్లు పిలుచుకుని ఇలా సైజులో డబుల్ అయ్యి కనిపిస్తుంది. వీటిని ఇప్పుడు వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను 3 పెద్ద బంగాళాదుంపల్ని ఉడికించాను. వీటికి ఉన్న స్కిన్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో వేరుశనగల్ని వేయించాలి. నేను అరకప్ వేరుశనగల్ని తీసుకుంటున్నాను. వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. నేను పొట్టు ఉన్న వేరుశనగల్ని తీసుకున్నాను. మీకు కావాలంటే పొట్టు లేనివి కూడా వాడుకోవచ్చు. ఇవి వేయడం వల్ల వడల్లో మంచి క్రంచ్ యాడ్ అవుతుంది. ఇవి వేగిన తర్వాత పొయ్యి కట్టేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. వీటిని కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలా రబ్ చేస్తే పైన ఉన్న పొట్టు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. పొట్టు తీసిన వేరుశనగల్ని పక్కన పెట్టి ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి. వీటిని కాస్త బరక్కా అయ్యేట్టు పొడి పట్టాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో ఉడికించిన బంగాళాదుంపల్ని వేస్తున్నాను. వీటిని కాస్త మ్యాష్ చేయాలి. బంగాళాదుంపల్ని మ్యాష్ చేసిన తర్వాత సగ్గుబియ్యాన్ని వేస్తున్నాను. ఇందులో చిన్నగా తరిగిన 4 పచ్చిమిరపకాయలు, 1 నిమ్మకాయ రసం, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అంత కల్లుప్పు పొడి కూడా వేస్తున్నాను. ఉప్పుని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో బరక్కా రుబ్బిన వేరుశనగ పొడిని కూడా వేస్తున్నాను. చివరగా తరిగిన కొత్తిమీరని కూడా వేసి ఇదంతా బాగా కలపాలి. చేతితో కలిపితే ఇవన్నీ బాగా బ్లెండ్ అవుతాయి. మధ్యలో పెద్ద బంగాళాదుంప ముక్కలు ఉంటే వాటిని మెదుపుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదంతా బాగా కలిసింది. మీకు కావాలంటే రుచి చూసి ఇంకా ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమం వడలు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంది. వడలు చేసే ముందు చేతిలో కొంచెం నూనె రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల వడ మిశ్రమం చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఫిల్లింగ్ని కొంచెం చేతిలోకి తీసుకుని మీకు నచ్చిన సైజులో ప్యాటీస్ లాగా తయారు చేసుకోవచ్చు. ఇవి కొంచెం స్టిక్కీగా ఉన్నాయి కాబట్టి వీటి మీద కూడా లైట్గా నూనెతో అద్దుతున్నాను. సో ప్యాటీస్ అన్నిటినీ ఇలా ఒకే సైజులో చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి మెరిగించాలి. నూనె కాగిన తర్వాత తయారు చేసిన ప్యాటీస్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసి వేయించాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేస్తే బాగుంటాయి. వడల్ని వేయించేంతసేపు కూడా పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. హై ఫ్లేమ్లో ఉంటే వడలు త్వరగా రంగు మారిపోతాయి, కానీ లోపల సరిగా ఉడకవు. మీకు వడలు పర్ఫెక్ట్గా రావాలంటే సగ్గుబియ్యాన్ని కనీసం 6 గంటల నీళ్లలో నానపెట్టాలి. నేను రాత్రంతా నానపెట్టాను. వీటిని సరిగ్గా నానపెట్టకపోతే కొద్దిగా పేల్తాయి, కానీ ప్రాపర్గా నానపెడటం వల్ల అలాంటివి ఏమి జరగవు. చూస్తున్నారు కదా, ఇవి బాగా ఫ్రై అయ్యాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అంతే, పర్ఫెక్ట్ సగ్గుబియ్యం వడలు తయారైనట్టే. వీటిని వేడివేడిగా టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. కొబ్బరి నువ్వులు లడ్డూలు చేయడం కోసం నేను ముందుగా ఒక ప్యాన్లో 1 కప్ అంత నువ్వులు వేసి వేయించబోతున్నాను. ఇది 1/2 లీటర్ కప్. సో సుమారుగా మీకు 120 గ్రాములంత నువ్వులు క్వాంటిటీ పడుతుంది. పొయ్యిని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి.
ఇది మీరు హై ఫ్లేమ్లో ఉంచి చేస్తే వెంటనే ఇవి మాడిపోతాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇవి రంగు మారాయి కాబట్టి నేను పొయ్యి కట్టేస్తున్నాను. వీటిని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇదే ప్యాన్లో అరకప్ అంత వేయించిన వేరుశనగల పప్పుల్ని వేస్తున్నాను. ఇవి ఆల్రెడీ వేయించి స్కిన్ తీసిన పప్పులు కాబట్టి చాలా లైట్గా, అంటే ఒక 2 నిమిషాలు వేస్తే సరిపోతుంది. 2 నిమిషాలు వేయించిన తర్వాత వీటిని కూడా నేను పక్కన పెడుతున్నాను. మళ్ళీ ఇదే ప్యాన్లో నేను 1/4 కప్ అంత ఎండు కొబ్బరి తురుమిని వేసి వేస్తున్నాను. ఈ లడ్డూల కోసం అయితే నేను ఎండు కొబ్బరి బెస్ట్ అని చెప్తాను. ఇది వాడటం వల్ల లడ్డూలు ఎక్కువ రోజులు నిలవుంటాయి, అదే మెయిన్ రీజన్. దీని కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేస్తే చాలు. ఇది చాలా త్వరగా రోస్ట్ అవుతుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను వెంటనే పొయ్యి కట్టేసి దీన్ని ఒక ప్లేట్లో వేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపి బ్లెండ్ చేయాలి. నేనైతే ఇక్కడ ఫుడ్ ప్రాసెసర్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే మామూలు మిక్సర్ గ్రైండర్లో కూడా వేసి రుబ్బుకోవచ్చు. ముందుగా ఇందులో నేను వేయించిన నువ్వుల్ని వేస్తున్నాను. ఆ తర్వాత వేయించిన వేరుశనగల పప్పుల్ని వేసి ఒక్కసారి బ్లెండ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా కాస్త బరక్కా అయ్యేట్టు రుబ్బాలి. నెక్స్ట్ ఇందులో నేను వేయించిన ఎండు కొబ్బరి తురుముని వేస్తున్నాను. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి మళ్ళీ ఒక్కసారి బ్లెండ్ చేయాలి. చూస్తున్నారు కదా, మరీ మెత్తగా కాకుండా ఇలా బరక్గా ఉండేట్టు రుబ్బితే లడ్డూ టెక్స్చర్ బాగుంటుంది. చివరిగా నేను ఇందులో 1/4 కప్ అంత బెల్లాన్ని వేస్తున్నాను. నేను బెల్లాన్ని ఉన్నపలంగానే కాకుండా లైట్గా తురిమి వేస్తున్నాను. ఇలా అయితే కొంచెం ఈజీగా గ్రైండ్ అవుతుంది. ఈ మెషర్మెంట్స్ అన్నిటికీ నేను 1/2 లీటర్ కప్ని మాత్రమే వాడాను. సో మీరు వాడే క్వాంటిటీకి తగ్గట్టు అన్ని ఇంగ్రీడియంట్స్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు చూస్తే ఇలా ఈ మిశ్రమాన్ని ఫోల్డ్ చేసినప్పుడు షేప్ హోల్డ్ అవ్వాలి. ఇలా ఉంటే లడ్డూలు తయారు చేయడానికి బాగుంటుంది. ఒకవేళ మీకు ఇంకా బైండింగ్ అవసరం అనిపిస్తే కొంచెం బెల్లం యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని నేను ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేస్తున్నాను. మీకు కావాలంటే తర్వాత ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేయాలి. నాకైతే నువ్వులు, వేరుశనగలు, కొబ్బరి వల్ల చాలా మంచి అరుమ వస్తుంది. ఇవన్నీ హెల్త్కి కూడా చాలా చాలా మంచివి. సో ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు జంక్ ఫుడ్ కాకుండా ఇలాంటి లడ్డు ఒక్కటి తింటే సరే, మీకు బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత బైండింగ్ ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పాయింట్లో ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుని లడ్డూల్లాగా ఒత్తాలి. అంతే, చాలా హెల్తీ కొబ్బరి నువ్వుల లడ్డూలు తయారైనట్టే. వీటిని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో 1/4 కప్ సగ్గు బియ్యాన్ని తీసుకుంటున్నాను. దీన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి సరిపడ నీళ్లు పోసి 1 గంట సేపు నానబెట్టాలి. ఒక సాస్ ప్యాన్లో 1 లీటర్ పాలు పోసుకోవాలి. దీన్ని బాగా మరిగించాలి. ఇందులో 1 ఉడుకు వచ్చిన తర్వాత వడకట్టిన సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. సగ్గు బియ్యాన్ని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించాలి. చూస్తున్నారు కదా, పాలు చిక్కగా క్రీమీగా అయ్యాయి. ఇప్పుడు నేను ఫ్రెష్గా దంచిన యాలకుల పొడిని వేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు బెల్లం సిరప్ కోసం 1 గిన్నెలో 1/2 కప్ నీళ్లు పోసుకోవాలి. ఇందులో 200 గ్రాములు బెల్లాన్ని వేస్తున్నాను.
మీకు కావాలంటే దీని బదులు పంచదార కూడా వేసుకోవచ్చు. నేను బెటర్ ఆప్షన్ అని బెల్లం వాడుతున్నాను. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు తాలింపు గిన్నెలో ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇందులో కొన్ని జీడిపప్పులు వేసి అవి బాగా వేగి రంగు మారిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసి అవి ఉబ్బేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. పాయసం చల్లారిన తర్వాత బెల్లం సిరప్లో ఇంప్యూరిటీస్ పోవడానికి దీన్ని వడకట్టుకుని ఇందులో వేసుకోవాలి. బెల్లం సిరప్ వేసిన తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. బెల్లం సిరప్ కలిపిన తర్వాత పాయసాన్ని అసలు వేడి చేయకూడదు. ఇదంతా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్తో రుచిగా ఉందో. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని కిస్మిస్ల్ని కూడా వేసి గార్నిష్ చేసుకుని వేడిగా లేదా చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇవన్నీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో. సో తప్పకుండా వీటిని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.